కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ నమస్కారం. ఒక ప్రత్యేక సందర్భంగా, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో నేను ఈరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా, అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర నలుమూలల కార్యకర్తలందరికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడని ఆలోచన చేసి ఈరోజు ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనము చాలా ముందుగా ఊహించినట్టుగానే నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే బస్ యాత్రలో గాని అనేక సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను, తెలంగాణ శాసనసభకి ఎన్నికలు ముందస్తుగా వస్తాయని. మనం అనుకున్నది ఇప్పుడు ఇది వాస్తవం అయ్యే పరిస్థితి అవుపడుతుంది. నాకున్న సమాచారం సంకేతాల మేరకు ఒక వారం 10 రోజుల్లో, సెప్టెంబర్ బహుశా మొదటి వారంలో, తెలంగాణ శాసనసభని డిజాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలు పోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఆలోచన చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సెప్టెంబర్ మొదటి వారంలో శాసనసభని రద్దు చేసి డిజాల్వ్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ కి ఆ విషయాన్ని తెలియజేస్తే, నార్త్ ఇండియాలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా మిజోరాంతో సహా జరిగే శాసనసభ ఎన్నికలతో సహా తెలంగాణ శాసనసభ ఎన్నికలు కూడా పోయే స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నలుమూలన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రియమైన కార్యకర్తలు, ప్రియమైన కాంగ్రెస్ నాయకులు, మీరందరినీ అలర్ట్ చేయడానికి, అప్రమత్తం చేయడానికి ఈ ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగండి, తప్పనిసరిగా ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అతని ఎన్నికలు నవంబర్లో పెట్టుకున్నా, డిసెంబర్లో పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖచ్చితమైన విషయం చెప్పి మనం చేస్తున్నాం. మరి 5 ఏండ్ల పాటు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ముందస్తుగా కేసీఆర్ గారు ఎన్నికలు పోవడానికి కారణాలు మరి ఆయనకే తెలవాలి. 5 ఏండ్లు పూర్తయితే ప్రజలు ఇంత మరింత నిలదీస్తారు, కాంగ్రెస్ ప్రభంజనం మరింత బలపడుతుంది మరి అనే ఉద్దేశంతో బహుశా వారు ముందస్తు పోతున్నారు. నాకు ఆ స్పష్టమైన సమాచారం లేదు, కానీ మనం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైదాము. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఈ రాష్ట్ర నలుమూలల్లో ఉన్న ప్రియమైన కార్యకర్తలు, నాయకులు, మీ అందరికీ నేను ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాను. నిన్న రాహుల్ గాంధీ గారి దగ్గర జరిగిన సమీక్షలో ఒక చాలా ముఖ్యమైన విషయం, మరి దేశవ్యాప్తంగా ప్రతి ఓటర్కి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి మన ప్రియతమ నాయకులు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. రఫాల్ యుద్ద విమానం కొనుగోలులో ఫ్రాన్స్ నుంచి మరి భారతదేశం కొనుగోలు చేసింది, సుమారు 41,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిన విషయం, నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వారు ఈ కరప్షన్లో, ఈ అవినీతిలో కూరుకుపోయిన విషయం మన ఇంటింటికి చేరవేయాల్సిన అవసరం ఉంది. మరి జిల్లా అధ్యక్షుల ద్వారా, మండల అధ్యక్షుల ద్వారా మీకు ఈ రఫాల్ కుంభకోణం విషయంలో పూర్తి వివరాలు కూడా వారు తెలియజేస్తారు, ఒక నోట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే రఫాల్ యుద్ద విమానం కాంగ్రెస్ కేంద్రంలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు 525 కోట్ల రూపాయలు ఒక్కొక్క విమానానికి కొనుగోలు, మరి పర్చేజ్ ప్రైజ్ గా కొనే ధరగా మరి అప్పుడు ఆ రోజు ఫైనలైజ్ చేయబడ్డది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అదే విమానాన్ని 1620 కోట్ల కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క రఫాల్ యుద్ద విమానం 3 ధరకి నరేంద్ర మోదీ గారు కొనుగోలు చేయబోతున్నాడు. ఇది నరేంద్ర మోదీ గారు అనిల్ అంబానీ కలిసి చేస్తున్న మరి ఒక భారీ అవినీతి కుంభకోణం చేసి మనం చేస్తున్నాను. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నరేంద్ర మోదీ గారు,
మరి దేశ రక్షణ విషయంలో, మరి మిలిటరీ విషయంలో, మిలిటరీకి కావాల్సిన కొనుగోలు విషయంలో ఇంత భారీ కొనుగోలు, ఇంత భారీ అవినీతికి పాల్పడడం, ఇంత భారీ స్కామ్ లో పట్టుబడడం ఇది ఒక సిగ్గుచేటని విషయం చెప్పి మనం చేస్తున్నాం. సుమారు 41,000 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో మరి చేతులు మారాయని చెప్పి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఏఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థని పక్కన పెట్టి అనిల్ అంబానీ అనే ప్రైవేటు పారిశ్రామికవేత్తకి ఆఫ్సెట్ కాంట్రాక్ట్, ఈ కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఆఫ్సెట్ కాంట్రాక్ట్ లో 30,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి నరేంద్ర మోదీ గారు అప్పజెప్పిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీకు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రాం ద్వారా ముందుకొస్తాం. ఈ రఫాల్ యుద్ధ విమానం కుంభకోణం భారతదేశంలోనే మరి సైన్యానికి ఉపయోగపడే ఆయుధాల్లో, మరి విమానాల్లో ఇది అతిపెద్ద కుంభకోణం. ఇది నరేంద్ర మోదీ గారు పాల్పడ్డ విషయం నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరో విషయం మీ అందరి ద్వారా తెలంగాణలో ప్రతి ఓటర్కి కూడా తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చాలా చోట్ల చాలా మంది అడుగుతారు, మరి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, వారు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు, వారు దళితులకి గిరిజనులకి 3 ఎకరాలన్నారు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు, మరి ముస్లిం సోదరులకి 12% రిజర్వేషన్ అన్నారు ఇవ్వలేదు, గిరిజనులకి 12% రిజర్వేషన్ మొదటి సంతకం అన్నాడు 12 లేదు 10 లేదు, మరి 1% కూడా పెంచింది లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి సంవత్సరం 1,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు, మరి అది ఎక్కడా అవపడతలేవు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టుకు నీళ్లు అన్నాడు, దాని సంగతి మర్చిపోయాడు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ అన్నారు, అది మర్చిపోయారు. కేజీ టు పీజీ అన్నారు, కొన్ని గురుకుల పాఠశాలలు తెరిచి దాని సంగతి అంతే అయిపోయింది. అన్ని విధాలుగా ఏ హామీలు ఇచ్చి ఏ మాటలు చెప్పి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిండ్రు, 4.5 ఏళ్ల తర్వాత స్పష్టంగా మరి అన్ని విషయాల్లో మోసం చేసిండ్రు, అబద్దాలు చెప్పిండ్రు, ఈ విషయంలో వాళ్ళకి చిత్తశుద్ది లేదు అనే విషయం తెలంగాణ ప్రజల్లో స్పష్టమైపోయింది. మీకు ఒక విషయం చెప్పాలి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడ్డాం. రైతులకు మనం ఉచిత కరెంట్ అంటే చాలా మంది ప్రతిపక్షాలు అవహేళన చేశారు, అది వీలు కాదన్నారు. మరి తెలంగాణలో రైతులకి ఫ్రీ కరెంటు, ఉచిత విద్యుత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఈనాటి కూడా కొనసాగుతున్న విషయం మీరందరూ గమనిస్తున్నారు. రైతులకి రుణమాఫీ అంటే ఏకకాలంలో ఒకేసారి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది, కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కిన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా, వచ్చే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్న విషయం మరోసారి మీకు మనవి చేస్తూ మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్స్ విషయం, ఇప్పుడు వికలాంగులకి 1,500 రూపాయలు, వృద్ధులకి, వితంతులకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి, బీడీ కార్మికులకి 1,000 రూపాయలు, వృద్ధులకి 65 ఏళ్లు దాటిన వాళ్లకి ఈ పెన్షన్ ఇవ్వబడుతుంది. సీనియర్ నాయకులు జానారెడ్డి గారి, జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీతో ఈ పెన్షన్స్ విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి మరి ప్రస్తుతం పెన్షన్స్ కింద ఎంత ఇస్తున్నారు, అది ఏ విధంగా మనం పెంచగలుగుతాం, దానికి మరి ఆర్థిక వనరులు ఎంత కావాలి అనే లోతైన అధ్యయనం చేసి మేమేమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ అంటే వీకర్ సెక్షన్స్ కోసం, పేదల కోసం, నిరుపేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బీసీల కోసం, ముస్లింల కోసం, సమాజంలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసమే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మరి మరి వీళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్లు మేము ఇంత అద్భుత ప్రగతి, ఇంత చేసినాం అంత చేసినాం గొప్పలు చెప్పుకుంటున్నారు,
కానీ నిరుపేదలకు మాత్రం ఆ స్థాయిలో సహాయం జరగడం లేదు. అందుకోసమే ఒక కీలక నిర్ణయం మొన్న స్వాతంత్ర దినంలో మరి జీవన్ రెడ్డి గారి కమిటీ రికమెండ్ చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. వికలాంగులకి ప్రస్తుతం ఉన్న 1,800 రూపాయలు పెన్షన్ నుంచి పెన్షన్ నెలకి 3,000 రూపాయలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతుంది. ఈ విషయాన్ని దయచేసి మీరు మరి మీ బజార్లో, మీ ఊర్లో, మీ మండలంలో, మీ డివిజన్లో, మీ పట్టణంలో ఇంటింటికి తెలియజేయాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వృద్ధులకి ఇప్పుడు పెన్షన్ 1,000 రూపాయలు, 65 ఏళ్లు దాటితేనే ఇప్పుడు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఆ ఏజ్ లిమిట్ తగ్గించి 58 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి, 1,000 రూపాయల నుంచి 2,000కు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రకటించ జరిగింది. మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని మరి ఇంటింటికి ప్రచారం చేయాలి. ఏమిటంటే వృద్ధుల పెన్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 65 ఏళ్లు దాటితే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆ వయసు పరిమితిని 58 ఏళ్లకు తగ్గించి 58 దాటిన వాళ్ళందరికి కూడా మరి ప్రస్తుతం ఉన్న 1,000 రూపాయలు పెంచి నెలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు, ఆ పెన్షన్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి పెంచబోతున్నాము అని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న విషయం, హామీ ఇస్తున్న విషయం ఇంటింటికి మీరు చేరవేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, నిజంగా తెలంగాణ ఉద్యమం నిర్మించబడ్డది నిరుద్యోగ సమస్యపై. తెలంగాణ ఉద్యమంలో వేలాది సంఖ్యలో మన తమ్ముళ్ళు ఎందరో ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ఒక అబద్దాల కోరు, ఒక మోసగాడు తెలంగాణ యువతని మరి పూర్తిగా మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, తన ఇంట్లో మాత్రం 4-5 ఉద్యోగాలు తీసుకున్నాడు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు మనవి చేస్తూ మీరు విషయాన్ని ఇంటింటికి చేరవేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఏ నిరుద్యోగ యువతకి మేము ఉద్యోగాలు కల్పించలేకపోతామో, ఆ కల్పించడానికి కొంత సమయం పడుతుందో, ఆ సమయంలో ఆ గ్యాప్ లో ప్రతి నిరుద్యోగ యువతకి తెలంగాణలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. తెలంగాణలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్న విషయం మీకు మనవి చేస్తూ ఇది మీ అందరికీ తెలియజేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎట్లిస్తావు అని చెప్పి కేసీఆర్ అడుగుతాడు. మరి ఎట్లిస్తావు అంటే మేము మా ప్రభుత్వం ఏర్పాటయ్యేది తెలంగాణ బిడ్డల కోసం, మీలాగా ఆంధ్ర కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తి కోసం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయదు అని చెప్పి మనవి చేస్తూ 10 లక్షల మందికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తే నెలకి అయ్యే పూర్తి ఖర్చు 300 కోట్లు. ఈ 300 కోట్లు తెలంగాణ ప్రస్తుత ఆదాయం 10,500 కోట్లు. తెలంగాణ రాష్ట ఆదాయం 10,500 కోట్లలో 300 కోట్లు నిరుద్యోగ భృతికి సునాయసంగా కేటాయించవచ్చని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను. అది చేయబోతున్నామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా రైతుల విషయంలో నేను ముందు చెప్పాను, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాము. అన్ని వ్యవసాయ పంటలకి కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా కొంత రాష్ట ప్రభుత్వం నుంచి బోనస్ మరి దానికి జమ చేసి మంచి ధరతో మార్కెట్లో వచ్చే ప్రతి గింజని కొనబోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకి వరికి మరి మొక్కజొన్నకి 2,000 రూపాయలు తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. పత్తికి
6,000 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్నాము. మిర్చికి 10,000 రూపాయల కంటే తక్కువ ధర కాకుండా మినిమం గ్యారంటీ ప్రైస్ తోని కొనుగోలు చేయబోతున్నాము. ఈ విధంగా 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ధరతో కొనుగోలు చేయబోతున్నాము. దీనికి 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టబోతున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు పడుతున్నట్టుగా వర్షాలు పడి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగినప్పుడు మరి కేసీఆర్ గారి హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు తెలంగాణలో ఏ రైతుకు కూడా నష్టపరిహారం అందలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మేమేమంటున్నామంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అయ్యే ప్రీమియం ని ఆ భారాన్ని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణలో ఎక్కడ ఏ రైతుకి ప్రకృతి వైపరీత్య నష్టం జరిగినా మరి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా మంచి కంపెన్సేషన్ ఇప్పేయబోతుందని చెప్పి నేను మనం చేస్తాను.